ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే వచ్చే ఎలక్షన్స్ లో ఇక భారతీయ జనతా పార్టీ గెలిపే ఖాయం, లేరు అనుకుంటే గనక భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. అది యూపీఏకి విజయం కావచ్చు, లేదంటే గనక సంకీర్ణం ఏర్పాటు చేయండి. రాష్ట్రంలో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వమే నడుస్తుంది, ఎన్డీఏ కిందసారి కూడా, కానీ ఫుల్ ప్లేజ్డ్ మెజార్టీ బీజేపీకి వచ్చింది. అందుకని సంకీర్ణంలో ఉన్నటువంటి భాగస్వామి పక్షాలనేమి వాళ్ళకి ఇదివరకటికి మళ్ళీ వాజ్పేయి టైంలోకి మళ్ళీ లొంగిపోవట్లేదు, వంగిపోవట్లేదు. అందుకని శివసేన లాంటి వాళ్ళు, అకాలీదళ్ లాంటి వాళ్ళ బెదిరింపులకి లొంగలేదు, వంగలేదు, ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. అయితే అక్కడ ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి ఏంటి అంటే, సర్వేలు వరుసగా చూస్తుంటే బీజేపీ గెలిపే ఖాయం అంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ కి సంబంధించి చేసినటువంటి సర్వే బీటో కూటమి, ఏది టైమ్స్ నౌ నవ భారత్ కోసం చేసినటువంటి సర్వేలో, గత నెల 16 నుంచి 30వ తారీఖు వరకు జరిపినటువంటి సర్వేలో 230 నుండి 249 సీట్లు బీజేపీకి వస్తాయని తేల్చారు. అదే సందర్భంలో 137 నుంచి 152 వరకు సమాజ్వాదీ పార్టీకి, బీఎస్పీ కేవలం 9 నుండి 14కి పరిమితం అవుతుందన్నటువంటి తేల్చారు. ఓవరాల్ గా చూసుకుంటే ఎస్పీకి 34.4% ఓట్లు వచ్చే అవకాశం ఉంటే, బీజేపీ కూటమికి 38.6%, అంటే భారీ తేడా ఉంది అనుకోవడానికి లేదు. ఇక్కడ 38.6 34.4 కాబట్టి అయితే ఆ గ్యాపే ఇక్కడ సీట్లని మారుస్తుంది. 2017లో 22.2% ఓట్లు పొందిన బీఎస్పీ ఈసారి 14.1% పరిమితం అవుతుంది అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం. బీజేపీ గెలిస్తే యోగి ఆదిత్యనాథ్ వరుసగా 2 సార్లు సీఎం అయినటువంటి నేతగా రికార్డు అవుతుంది. ఇంకోటి వరుసగా 2 సార్లు బీజేపీ గెలిచినటువంటి రికార్డు కూడా అవుతుంది. 1985 నుంచి ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా ఏ ముఖ్యమంత్రి 2 సార్లు వరుసగా ముఖ్యమంత్రి కాలేదు, అదొక ఎత్తు అయితే. రెండవది బీజేపీకి సంబంధించినంత వరకు కేంద్రంలో ఇక ధైర్యంగా పోటీకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి సందర్భంలో వస్తున్నటువంటి సర్వేలు అంటే ఇక వచ్చే ఏడాది కాదు, ఈ ఏడాదిలోనే త్వరలోనే జరగబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో వాళ్ళకు కాస్త బూస్ట్ ఇచ్చినటువంటి అంశం అని చెప్పాలి.